కొంతమంది బీసీలను పిలిపించుకొని చిలక పలుకులు పలుకుతా ఉండు. చిలక మా చిలకనే బీసీ చిలకనే కానీ పలుకు మాత్రం పరాయి పలుకులు. పెత్తందార్ల పలుకులు అగ్రవర్ణాల పలుకులు పెట్టువాడుదారుల పలుకులు పలుకుతా ఉండు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత బీసీల మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందో కూడా మరి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలకు అర్థమైతలేదు. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వివిధ సంస్థలన్నీ కూడా జనగామ నియోజకవర్గం మీద సర్వేలు నిర్వహిస్తే ఒక 70 80 సర్వేలు నిర్వహించారు. మరి అది గ్రహించుకున్న లక్ష్మయ్య జనగామ నియోజకవర్గ ప్రజలు నన్ను చీకొట్టిరు. నాకు సర్వే అనుకూలంగా లేదు, మరి నాకు టికెట్ వస్తుందో రాదో అని భ్రమతోటి ఆయన కొంతమంది బీసీలను తీసుకొచ్చి బీసీ కార్డు తెర మీదకి తీసుకొచ్చి బీసీలకు ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది, ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు బీసీలకు సీట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన మొన్న ఒక సమావేశం నిర్వహించాడు. జనగామ నియోజకవర్గ బీసీలుగా మేము ఆయనకు ఒకటే చెప్తున్నాం ఏంటంటే మరి మీరు రాజకీయాల్లోకి వచ్చి 35 సంవత్సరాలు అవుతుంది, 2004 నుండి 2010 వరకు ఒక రాష్ట్ర మంత్రిగా 14 వరకు పిసిసి అధ్యక్షునిగా హోదాలో ఉన్నారు కదా, మరి మీరు ఈ ప్రాంతంలో జనగామ నియోజకవర్గంలో కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు మీకోసం కష్టపడ్డటువంటి బీసీలను మిమ్మల్ని భుజాల మీద వేసుకొని 85లో మీరు జనగామకు ఒక రాజకీయ వలసవాదిగా వచ్చినప్పుడు మరి ఇక్కడ ప్రాంతంలో అనేక మంది బీసీలు కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉన్నారు. మరి ఆ రోజులలో లక్ష్మయ్య తెలివికల్లోడు విద్యావంతుడు, మరి ఇటువంటి లక్ష్మయ్యకు బాగా ఆర్థికమైన బలమైన నాయకుడు, మరి ఇటువంటి ఆయనకు మనము రాజకీయంగా అవకాశాలు కల్పిస్తే మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు, మరి ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేస్తాడనే ఒకే ఒక ఉద్దేశంతో నాడు బీసీలుగా ఉన్న ఈ ప్రాంతంలో నాయకులు వారికి వచ్చే అవకాశాన్ని త్యాగం చేసుకుంటూ లక్ష్మయ్య గారికి అవకాశం కల్పించారు. మరి అవకాశాన్ని వాడుకొని వరంగల్ జిల్లా కోశాధికారి స్థాయి నుండి పీసీసీ స్థాయి వరకు నిన్ను భుజాలు వేసుకొని మోసిన ఘనత ఈ ప్రాంతంలో బీసీలకు ఉంది. మరి అటువంటి బీసీల గురించి ఏ రోజు నీ చేతిలో అవకాశాలున్నా రాజశేఖర రెడ్డి గవర్నమెంటు నీకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక కార్పొరేషన్ పదవులు కానీ గాంధీ భవన్లో పీసీసీ స్థాయి డెలిగేట్స్ పదవులు కానీ లేకుంటే ఒక ఎమ్మెల్యే పదవులు కానీ టికెట్లు కానీ ఇప్పించుకోలేని దౌర్భాగ్యునివి నువ్వు. ఈరోజు నీకు టికెట్ వస్తలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాకు ఎక్కడ టికెట్ ఇయ్యదు అని చెప్పి ఓ బీసీలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నావు లక్ష్మయ్య, గుర్తుపెట్టుకో. మేము ఏఐసిసి కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాము. ఎస్, ఖచ్చితంగా బీసీలకు వాటా రావాల్సిందే, బీసీలకు టికెట్లు ఇవ్వాల్సిందే, లక్ష్మయ్య చెప్పిండని కాదు. ప్రతి పార్లమెంటు పరిధిలో మాకు మేము ఎంతనో మాకంత వాటా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. అది బీసీ సంఘాలు కానీ బీసీలో ఉన్న నాయకులు కానీ అందరం కలిసి కూడా పీసీసీ మీద ఒత్తిడి తెస్తాం, కొట్లాడతాం. కానీ లక్ష్మయ్య లాంటి నాయకునికి టికెట్ ఇస్తే మాత్రము మరొకసారి భంగపాటు తప్పదు. ఆయన చెప్తా ఉన్నాడు ఓడిపోయే సీట్లు మాకు ఇస్తుర్రు బీసీలకు అని చెప్పి. ఎవరి మీద అబండాలు వేస్తున్నావు లక్ష్మయ్య? నువ్వు ఓడిపోయే సీట్ ఎట్లయితుంది నీకు? ఓడిపోయే సీటే నా. 6 సార్లు నువ్వు ఈ ప్రాంతంలో నిలబడ్డావు, 8 సార్లు నిలబడితే 4 సార్లు గెలిచినావు, 3 సార్లు మంత్రిగా చేసినావు. మరి బీసీలు నిన్ను గెలిపిస్తేనే కదా నువ్వు గెలిచింది. నువ్వెందుకు బీసీల గురించి నువ్వేం చేసినావో ఒకసారి నువ్వు గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకో విషయము, అల్లెవరు భావంతో ఇదంతా చేస్తూ ఉన్నాడు కాబట్టి నియోజకవర్గంలో ఉన్న బీసీలు కూడా నీ మాటలు నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి నీకు ఎట్టి పరిస్థితులలో మేము పీసీసీ కూడా అప్పీల్ చేస్తున్నాము, లక్ష్మయ్యకు టికెట్ ఇవ్వద్దు. ఒక బీసీని చేంజ్ చేసినట్టయితే మళ్ళీ ఒక బీసీకి అవకాశం కల్పించండి. ఈ జనగామ గడ్డ అంటేనే కాంగ్రెస్ అడ్డ కాబట్టి ఈ ప్రాంతంలో బీసీకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా బీసీని గెలిపించుకుంటారు, కాంగ్రెస్ను విజయపథంలో నడిపిస్తారని కూడా గుర్తు చేసుకుంటూ లక్ష్మయ్య
నీకొకసారి గుర్తు చేస్తున్నాము నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను కాపాడింది బీసీలు 2014 లో కౌన్సిలర్ల దగ్గర చైర్మన్ ఏసా అని చెప్పి ఒక్కొక్క కౌన్సిలర్ దగ్గర 20 లక్షల రూపాయలు మీరు తీసుకొని నీ కోడలు తీసుకొని నీ బావమర్ది తీసుకొని వాళ్ళకు 4 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు డబ్బులు రిటర్న్ ఇవ్వకుంటే ఇదే జనగామలో ఉన్న కౌన్సిలర్లందరూ కూడా నీ ఇంటికి తాళాలేయనికి హైదరాబాద్కు సిద్ధమైనరు అప్పుడు నీ ఇంటికి తాళాలు వడకుండా నిన్ను కాపాడిన వ్యక్తి ఒక బీసీ అని గుర్తుపెట్టుకో 2007 లో వరంగల్లో ఒక ప్రోగ్రామ్ లో కొండ మురళికి మీకు జరుగుతున్న పంచాయతీల్లో నిన్ను కాపాడింది ఒక బీసీ జనగామ బీసీ అని మాత్రం గుర్తుపెట్టుకో 2018-17 కాలంలో ఇడ జంగ రావరెడ్డిని డీసీసీ అధ్యక్షునిగా నియమించినప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క బీసీ కూడా డీసీసీ ప్రెసిడెంట్ చేయలేదు మరి నువ్వు ఆ స్థాయి నాయకునివి కదా మరి ఎందుకు నీ నియోజకవర్గంలో బీసీసీ డీసీసీ అధ్యక్షునిగా ఒక్కని కూడా నియమించుకోలేని అసమర్థుని నువ్వు ఈ రోజు బీసీ పేరు చెప్పి బీసీ కోటాలో మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళొకసారి జనగామ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు అది మానుకో నిన్ను ఎవరు ఇక్కడి ప్రాంతంలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి నిన్ను ఖచ్చితంగా ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రం జనగామలో ఉన్నటువంటి బీసీలు కూడా ముక్కుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుంటారు అవసరం అనుకుంటే దేనికైనా కూడా సిద్ధపడతారు తప్ప నిన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ధన్యవాదాలు ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం మొన్న పొన్నా లక్ష్మయ్య గారు